నాగార్జున సాగర్ శ్రీశైలం. పైరవీ చేసి బీజేపీ ఎల్బీ లీడర్ పదవిని తెచ్చుకోలేదని, అందరి సమన్వయంతో తనకు అవకాశం కల్పించారని తెలంగాణ రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఎలా తెచ్చుకున్నారో మాకు తెలియదా అని విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన రాష్ట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పైరవీ చేసి పదవి తెచ్చుకోవడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. అయినప్పటికీ తాను వారిలా దిగజారు ఆరోపణలు చేయలేదన్నారు. తాను తన అధ్యక్షుడి అనుమతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఆ ట్యాక్స్ బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించారంటే ఎంతగా అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలన్నారు. అప్పుడున్నటువంటి మాణిక్ ఠాకూర్ గారి సందర్భంలో కూడా చాలా మీ మీద ఆరోపణలు వచ్చినాయి, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి. అప్పుడున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు కూడా ఇది ఇండియన్ నేషనల్ కమర్షియల్ కాంగ్రెస్ అని చెప్పి బయటకు వెళ్ళిన సంగతి మీకు తెలుసు. చాలామంది నాయకులు అప్పట్లో టికెట్ల అంశంలో కానీ టీసీసీ అంశంలో కానీ రకరకాలుగా మీ పార్టీలలో బహిరంగంగా మీరు పత్రికలు వచ్చే విధంగా మాట్లాడుకున్న సంగతి నాకు తెలిసినా నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు, బికాజ్ అది నాకు అవసరం లేని సబ్జెక్ట్. ఏ రోజైనా నేను ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్ట్ని డిబేట్ చేయకుండా కేవలం నా పరిధిలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారము మినమామ కెరక అన్నట్లా మీ వ్యవహారం నా కెరక. కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు. అటువంటి దిగజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రి గారికి నేను మా కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు వారి ఆదేశాల మేరకే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముగ్గురు ఎమ్మెల్యేలను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని కూడా నువ్వు మీ ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానపడే విధంగా మాట్లాడితే దానికి నేనేం చేయలేను. మీ ముఖ్యమంత్రిని నువ్వు అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మరి ఆ రోజు దీని వెనుక ఎవరున్నారని చెప్పి అని ఆలోచన చేసిండో మరి మీరు అప్పుడు ఏం ఆలోచన చేసిండో నాకు తెలియదు. ఏ రకంగా సంతోషపడరో నాకు తెలియదు. ఆర్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినాను మరి ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడలేదు? బీటెక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను జీవోలు కూడా హెట్రో డ్రగ్స్ అంశంలో కూడా నేను రెండు జీవోలను బయటపెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలేదు. మరి ఈరోజు ఇంతగానో మీరు సీరియస్గా స్పందిస్తున్నంటే డెఫినెట్గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది, పెద్ద ఎత్తున దీని లోపల అవినీతి దాగున్నది కాబట్టే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీరే ఒకవైపు చెప్తా ఉన్నారు, దీంట్లో రైస్ మిల్లర్సు